కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ఏకాంతంగా పార్టీ వ్యవహారాలను చర్చించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మధ్య గుసగుసలు ప్రారంభమైనయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి ఆయన భారతీయ జనతా పార్టీలో ఉప ఎన్నికలో పోటీ చేస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా రేపో మాపో తమ్ముడి బాటలో అన్నా అనుకుంటున్న తరుణంలో ఈమె ప్రియాంక గాంధీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో చర్చించడం ఏంటి అని ఒక ఇంత ఆసక్తిని రేపుతా ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి వరకు హైకమాండ్పై రాష్ట్ర పీసీసీపై విరుచుకుపడ్డాడు ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించి ఆయన ప్రియాంక గాంధీ దగ్గర మూడు షరతులు పెట్టాడనే వినికిడి ఒకటి ఆయన ఎవరైతే బూతులు తిట్టారో వేదిక మీద అనరాని మాటలు అన్నారో అసభ్యంగా తిట్టారో ఆ పిల్లవాడన్న అద్దంకి దయాకర్ని పార్టీ నుంచి బహిష్కరించాలి దీనికి ప్రత్యామ్నాయంగా గతంలో ఒక నల్గొండ జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి దయాకరు ఎస్సీ నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేశాడు అక్కడ ఉన్న మరో అభ్యర్థి రవి అని ఆయన ఇండిపెండెంట్గా నిలబడటం వల్ల ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించాడు రవి కానీ రవికి టిక్కెట్ ఇవ్వకపోవటం వల్ల అద్దంకి దయాకర్కి ఇవ్వటం వల్ల రవి ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోవటం వల్ల అద్దంకి దయాకర్ ఓడిపోయాడు రవి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయకపోతే అద్దంకి దయాకర్ శాసనసభలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రవేశించేవాడు అప్పుడు పార్టీ కమాండ్ ఆ రవి అనే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తిని సస్పెండ్ చేసింది ఆయన్ని సస్పెండ్ చేస్తే ఈ మధ్య కాలంలో దామోదర్ రెడ్డి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాజీ మంత్రి ఎవరినైతే సస్పెండ్ చేశారో తన పలుకుబడిని పరపతిని రేవంత్ రెడ్డి దగ్గర ఉపయోగించి ఆ సస్పెండ్ అయిన రవిని సస్పెన్షన్ ఎత్తివేచాడు ఎత్తివేయటమే కాదు ఆయన మళ్ళీ నువ్వు నియోజకవర్గంలో తిరుగు నీకే టిక్కెట్ ఇప్పిస్తా నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి అద్దంకి దాయకర్ కావాలంటే ఏదైనా నామినేటెడ్ పదవో ఎమ్మెల్సీ ఇద్దాం రవి నువ్వే నిలబడు నిన్నే నీకే బీఫామ్ ఫామ్ ఇప్పిస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ముఖ్యంగా దామోదర్ రెడ్డి ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత అద్దంకి దయాకరు నిశ్చేష్ఠుడయ్యాడు పార్టీని ఓటమికి కారకుడైన రవిని మళ్ళీ ప్రోత్సహించడం కనీసము నాకు మాట సామెత కూడా చెప్పకుండా ఆ రవిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసారు మళ్ళీ నియోజకవర్గంలో తిరగండి అని ఆయనకి చెప్పారు వాళ్ళ అభియోగం ఏంటంటే నియోజకవర్గంలో వాళ్ళ అభియోగము అద్దంకి దయాకరు హైదరాబాద్ నగరానికే పరిమితం నియోజకవర్గానికి రాడు ఎన్నికలు వస్తే నుంచి ఆయన రాడు రవి అయితే ఇక్కడే ఉండి నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటాడు కనుక అక్కడ ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా మాకు రవి అయితేనే బాగుంటుంది అనే అటువంటి పరిస్థితి అక్కడ ఉత్పన్నమైంది కనుక మొట్టమొదటి షరతు అద్దంకి దయాకర్ని సస్పెండ్ చేయటం కాదు పార్టీ నుంచి బహిష్కరించాలి మరి అద్దంకి దయాకర్ని పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన పార్టీ బయట ఉండి మళ్ళీ దాంట్లో చేరే వరకు అవకాశం వచ్చే వరకు వెచ్చి చూస్తాడా లేదు దాసోజీ శ్రవణ్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డిని చేర్చుకోవటం ద్వారా దాసోజు శ్రవణ్కి చెప్పకుండా ఆయన అవమానపరచడం ద్వారా దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు దాసోజు శ్రవణ్ అద్దెంకి దాయకు ఇద్దరు కూడా ఆప్తులు సన్నిహితులు వీళ్ళిద్దరూ మాట్లాడుకుని అద్దంకి దయాకర్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తే సస్పెండ్ చేసిన ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నాయని అవగాహన ఉంది పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఎలాగో తనకి తను పోటీ చేసే నియోజకవర్గంలో సీటు కాంగ్రెస్ పార్టీ తరఫున రాదు దాదాపు రవి అభ్యర్థి అని ప్రకటించారు కనుక తను ఓడిన చోటే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంటుంది కనుక అద్దంకి దయాకరు కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఆగ్రహం చూపిస్తే ఆయన కూడా భారతీయ జనతా పార్టీ గూటిలో వచ్చే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి ఇది మొదటి షరతు ఇది అద్దంకి దయాకర్ బహిష్కరణ రెండు అక్కడ అభ్యర్థి ఎంపిక ఇప్పుడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి ఎంపిక ఎవరిని చెయ్యాలి అనేది ఒక కమిటీ వేశారు దానికి మధుయాస్కీ గౌడ్ని అధ్యక్షుడిగా పెట్టారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె శ్రవంతి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణారెడ్డి మధ్యలోనే ఉంది అయితే మధుయాస్కీ గౌడు బీసీ అభ్యర్థిని పెట్టాలి ఇక్కడ బీసీలు అత్యధికంగా ఉన్నారు ముదిరాజులు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు గౌడు సామాజిక వర్గం ఉన్నారు బీసీలు అధికంగా ఉన్న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థి పెట్టాలి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణారెడ్డి కాకుండా అక్కడ మరో ఇద్దరు బీసీ అభ్యర్థులను పరిశీలనలో పరిగణనలో తీసుకుంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుకునేది ఏంటంటే మునుగోడు శాసనసభ నా పార్లమెంటు పరిధిలో వస్తుంది నా ఏడు శాసనసభల్లో అది ఒకటి కనుక నేను సూచించిన వారిని అక్కడ అభ్యర్థిగా పెట్టాలి కానీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు నా నిర్ణయం మేరకే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో నా తమ్ముడుపై పోటీ చేసే అభ్యర్థిని నేనే ఎంపిక చేస్తాను అని ఆయన బలంగా కోరుతున్నాడు ఇక మూడవ షరతు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మార్చాలి అలాగే మాణిక్యం ఠాకూరు రేవంత్ రెడ్డి మిలాఖతై కుమ్మకై ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అవమానపరుస్తున్నారు కనుక మాణిక్యం ఠాకూరు మాకొద్దు రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించి కావాలంటే మీరు ఏఐసిసిలో కార్యదర్శిగానో మీకు తోచిన విధంగా ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో ఆయన సేవలు వినియోగించుకోండి ఆయన ఎలాగో లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు ఢిల్లీ కార్యాలయంలో ఆయన సేవలు ఉపయోగించుకోండి మాకు పీసీసీకి కొత్త అధ్యక్షుడు కావాలి అని డిమాండ్ పెడుతున్నాడు అయితే మునుగోడు ఉప ఎన్నిక ముందు మార్పు కోరుతున్నాడా ఉప ఎన్నిక అయిన తర్వాత మార్పు చేయాలనేది అది చర్చనీయాంశం చర్చలో ఉంది రేవంత్ రెడ్డిని మారిస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి పరిశీలనలో ఉన్న పేర్లు జానారెడ్డి జీవన్ రెడ్డి బీసీ సామాజిక నుంచి మధు యాష్కీ గౌడ్ ఎస్సీ సామాజిక వర్గా నుంచి ప్రస్తుత శాసనసభా నేత మల్లు బట్టి విక్రమార్క పేర్లు పరిశీలనలో ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టిన మూడు షరతులు ప్రియాంక గాంధీ అంగీకరిస్తే ఎందుకంటే ప్రియాంక గాంధీ వచ్చే సంవత్సరం కర్ణాటక మేలో జరిగే ఎన్నికలకు నవంబర్లో జరిగే ఎన్ని తెలంగాణలో జరిగే ఎన్నికలకు ఆమెను ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్న తరుణంలో ఈ మూడు షరతులు అంగీకరిస్తే రేవంత్ రెడ్డికి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఆయనకి ఉన్నత స్థానం కమాండ్ ప్రమోషన్ ఇచ్చి రాష్ట్రానికి పరిమితం చేయకుండా పెద్ద పదవి ఇచ్చి ఆయన్ని తప్పించి నాయకుల అభీష్ట మేరకు ముప్పై సంవత్సరాలు పైగా పార్టీలో సేవలందిస్తున్న సీనియర్లను విధేయులలో ఒకరిని నియమించే అవకాశాలున్నాయని విస్తృతంగా సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది